హాయ్ వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు తెలుగులో టెక్నాలజీ ట్యుటోరియల్స్కి స్వాగతం ఒక సింపుల్ ప్రోగ్రామ్కి ఒక ప్రాజెక్ట్కి ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ని ఒక లిస్ట్ ద్వారా మనం వెరిఫై స్టడీ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ ఎడ్యుకేషన్ లెవెల్లో ఒక ప్రాబ్లం ఒక ఒక ప్రాజెక్ట్ ఒక ప్రోగ్రామ్కి ఒకే ప్రాబ్లమ్ అనేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది లేదా మనమే డిఫైన్ చేసుకుంటాం అంటే చాయిస్ ఈజ్ అవర్స్ ఒక మన ప్రోగ్రాం ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నాం మనం నేర్చుకునేటప్పుడు మనకు కావాల్సిన పుస్తకాల్లో ఉన్న లిస్ట్ అవుట్ చేసినటువంటి లైక్ ఎడ్యుకేషన్ పుస్తకాల్లో ఉన్నటువంటివి కానీ బయట నేర్చుకోవడానికి ఉపయోగించేటువంటి పుస్తకాల్లో కానీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికే మనం రాయటం జరుగుతుంది అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అయితే కనుక ఇక్కడ ఎలాంటి ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి ఏం డెవలప్ చేయాలని మన చేతుల్లో ఉండదు సో మనం ఏ కంపెనీలో పని చేస్తాం ఆ కంపెనీకి వచ్చినటువంటి క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ అంటే ఇట్ ఈస్ అన్నోన్ టోటల్లీ సో మీకు తెలియనటువంటి అది బ్యాంకు కావచ్చు స్కూల్ కావచ్చు ఒక యూనివర్సిటీ కావచ్చు ఒక ఈఆర్పి కావచ్చు ఓకే అండి లేదా ఒక రెస్టారెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఒక ఈ కామర్స్ ప్రాజెక్ట్ కావచ్చు ఇట్లా ఏ ప్రాజెక్ట్ అనేటువంటిది మనం డిఫైడ్ చేయలేం ఓకే అండి ఇట్ ఈజ్ సింపుల్ లెవెల్ నుంచి హైలీ కాంప్లెక్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ క్లయింట్ ఓకే అండి మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్కి క్లైంట్స్ అనేటువంటి వాళ్ళు ఉండరు అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి అయితే క్లయింట్ అనేటువంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో రిక్వైర్మెంట్స్ అనేటువంటి రియల్గా ఉండాల్సినటువంటి ఎస్సిటీ ఏం లేదు కానీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ను మనం డెవలప్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా రియల్ వరల్డ్ నుంచే మనం తీసుకుంటాం రియల్ వరల్డ్ నుంచే ఖచ్చితంగా తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ బడ్జెట్ ప్రోగ్రామ్కి బడ్జెట్ అనేటువంటిది ఏమి ఉండదు అదే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి బడ్జెట్ ఉంటుంది బడ్జెట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఓకే అండి నెక్స్ట్ టైం ఓకే అండి ప్రోగ్రామ్ మన రియల్ మనం ఎడ్యుకేషన్ లెవెల్లో రాసుకునేటువంటి ప్రోగ్రామ్కి టైం అనేటువంటిది కన్స్టెంట్ ఏం కాదు ఓకే అండి కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో టైం కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వాలిటీ మన ఎడ్యుకే మనం రాసుకునేటువంటి ప్రోగ్రాంలో ఎర్రర్స్ అనేటువంటివి లేదా స్టాండర్డ్స్ అనేటువంటివి మనం ఫాలో అవ్వచ్చు ఫాలో అవ్వకపోవచ్చు కానీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో క్వాలిటీ అంటే స్టాండర్డ్స్ ఫాలో అవట కోడింగ్ స్టాండర్డ్స్ కానీ డిజైన్ స్టాండర్డ్స్ కానీ ఎనాలిసిస్ స్టాండర్డ్స్ కానీ అట్లాగే ప్రో ప్రాజెక్ట్లో ఎర్రర్స్ లేకుండా ఉండటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ టీమ్ ఒక ఒక ప్రోగ్రామ్ రాయడానికి మనకి టీమ్ అనేటువంటిది అవసరం లేదు అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే టీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టీం లేకుండా మనం ఏం చేయలేం ఓకే అండి నెక్స్ట్ వీటన్నిటి ఇందులో ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క వీడియో అండి కాకపోతే నేను కొంచెం డీప్గా మరీ డీప్గా వెళ్ళలేదు ఓకే అండి రైట్ నెక్స్ట్ స్కిల్స్ ఒక ప్రోగ్రామ్ రాయటానికి మనకి జనరల్గా కోడింగ్ స్కిల్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఎనాలసిస్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది డిజైన్ స్కిల్స్ కానీ అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఇండెప్త్ ఎనాలిసిస్ స్కిల్స్ ఓకే అండి మల్టిపుల్ స్కిల్స్ అనేటువంటివి ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నాకు కేవలం ఒక పర్టికులర్ ఏరియాకు సంబంధించిన స్కిల్స్ మాత్రమే నాకు వచ్చు అంటే మాత్రం కుదరదు ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ సాఫ్ట్వేర్ మోడల్ ఓకే అండి ఒక ప్లాన్ రైట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్రోగ్రామ్ అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ మోడల్ని ఫాలో అవ్వాల్సిందే సాఫ్ట్వేర్ మోడల్ ఫైనల్ చేసుకోకుండా మాత్రం మీరు ప్రాజెక్ట్ని డెవలప్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ ఎనాలిసిస్ ఒక ప్రోగ్రామ్కి ఎనాలిసిస్ అనేటువంటిది లిమిటెడ్గా మాత్రమే ఉంటుంది అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి ఇండెప్త్ ఎనాలిసిస్ కావాలి ఇండెప్త్ అనాలసిస్ ఎందుకు కావాలి రియర్ వరల్డ్ నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు మేబీ సమ్ ఆర్ నోన్ అండ్ మేబీ సమ్ ఆర్ అన్నోన్ అంటే కొన్ని కొన్ని మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కసారి తెలుస్తాయి కొన్ని రిక్వైర్మెంట్స్ తెలియవు అంటే క్లియర్గా ఉండవు కూడా కాబట్టి ఎనాలిసిస్ ఎంత ఎఫెక్టివ్గా పెర్ఫామ్ చేస్తే అంత ఎఫెక్టివ్గా మిగతా స్టెప్స్లో మనం ఇబ్బందులు అనేవి తగ్గించుకోవచ్చు ఓకే అండి ఎందుకంటే ఎనాలిసిస్ని బేస్ చేసుకునే మిగతావన్నీ కూడా ఉంటాయి ఓకే నెక్స్ట్ తర్వాత డిజైన్ సో ప్రోగ్రామింగ్కి ఒక సాఫ్ట్ జనరల్ ఎడ్యుకేషన్ లెవెల్ ప్రోగ్రామ్కి డిజైన్ అనేటువంటి చాలా లిమిటెడ్గా ఉంటుంది అదే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి మీకు డిజైన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఓకే అండి ఎందుకంటే డిజైన్లో స్ట్రెంగ్త్ ఉంటేనే అంటే డిజైన్ క్వాలిటేటివ్ డిజైన్ అయితేనే మీకు ప్రాజెక్ట్ కరెక్ట్గా వస్తుంది సెక్యూరిటీ పరంగా కానీ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఏదైనా కానీ డిజైన్ కనుక కరెక్ట్గా లేకపోయినట్టయితే మీకు సెక్యూరిటీ పెర్ఫార్మెన్స్ అండ్ యూజబిలిటీ ఇవన్నీ కూడా ఓకే చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా డిక్రీజ్ అయిపోతాయి అంటే అవన్నీ కూడా క్వా అవన్నీ కూడా మనకి ఎఫి ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఇక్కడ డిజైన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అంటే ఏ విధంగా అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనేది మనం చెప్పుకోవాలంటే ఒక సింపుల్ లాజిక్ సపోజ్ మీరు ఒక హౌస్ డిజైన్ చేశారు హౌస్ డిజైన్ చేసినప్పుడు రిక్వైర్మెంట్స్ ప్రకారం చూసుకుంటే సపోజ్ నేను గాలి వీలతో పర్ఫెక్ట్గా కావాలి అనుకున్నట్టుగా అనుకున్నట్టయితే డిజైన్లో ఏ ఏ ఎలి ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అంటే గుమ్మం కానీ కిటికీ కానీ ఇట్లాంటివి ఓకే అండి సో వాటి యొక్క ప్లేస్మెంట్ కనుక రాంగ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వదు అది అంటే ఒక చిన్న సింపుల్ పాయింట్ సపోజ్ గుమ్మను కొంచెం పక్కకి జరిపి వేరే చోట పెట్టినా లేదా గుమ్మం చోట కిటికీ కిటికీ చోట గుమ్మం పెట్టామనుకోండి సపోజ్ ఇట్ ఈస్ అ డిజైన్ రాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫంక్షనాలిటీ ఎఫెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది యూజబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది డిజైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ తర్వాత కోడింగ్ ఎస్ సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్కి మనం రాసేటువంటి కోడింగ్ సర్టన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాల్సిన నెసిటీ ఉండదు ఓకే అండి కానీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో కోడింగ్ అనేటువంటిది ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం ఓకే అండి కొన్ని డిజైన్స్ ప్రకారం మాత్రమే రాయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ ప్రకారం కనుక రాయకపోయినట్టయితే చెప్పాం కదా మీకు సెక్యూరిటీ అనేటువంటిది అలాగే ఫంక్షన్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఈ రెండు కూడా దెబ్బతింటాయి కాబట్టి కోడింగ్ అనేటువంటిది ఎప్పుడూ కూడా కొన్ని స్టాండర్డ్స్ ప్రకారమే ఉండాలి ఓకే అండి అంతేగాని ఒక ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ లైన్ వరకు అలా రాసుకుంటూ వెళ్ళిపోకూడదు ఓకే రైట్ నెక్స్ట్ దీని గురించి మళ్ళీ ఒక సెపరేట్ వీడియో ఉంటుందండి అందులో మీకు చెప్తాను నేను అది సో ఇందులో మీకు ఈ ఎనాలిసిస్ కోడింగ్ డిజైనింగ్ జనరల్గా తీసుకుంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కోడింగ్ అని చెప్పని మనం స్టడీ చేయొచ్చు అవి నేను మీకు మళ్ళీ వేరే వీడియోలో సెపరేట్గా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అలాగే టెస్టింగ్ ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని మనం టెస్టింగ్ అనేది చాలా లిమిటెడ్గా చేస్తాం అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి వస్తే టెస్టింగ్ అనేటువంటి అనాలిసిస్ దగ్గర మొదలుపెట్టి టెస్టింగ్ ఫేజ్ వరకు కూడా పేర్లగా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది అంటే ఎనాలసిస్ని టెస్ట్ చేసుకోవాలి అలాగే డిజైన్ ఫేజ్లో ఉన్నటువంటి దాన్ని టెస్ట్ చేసుకోవాలి టెస్టింగ్ ఫేజ్ ఎట్లాగో నార్మల్గానే ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ప్రతి దాన్ని కూడా అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా టెస్టింగ్ ఫేజ్ పేర్లగా రన్ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ మెయింటెనెన్స్ ఒక రెగ్యులర్ నార్మల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి మెయింటెనెన్స్ అనేది ఉండదు కానీ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం క్లయింట్కి దాన్ని డెలివరీ ఇచ్చిన తర్వాత దాని మెయింటెనెన్స్ టీమ్ అనేటువంటిది ఒకటి ఫామ్ చేసి దాన్ని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేస్తూ ఉండాలి రైట్ నెక్స్ట్ తర్వాత టెక్నాలజీస్ సో ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ లెవెల్లో ఉండేటువంటి ప్రోగ్రాం రాయడానికి జనరల్గా మనం ఒక టెక్నాలజీ చూస్ చేసుకుంటాం అంటే సపోజ్ మనం సి లాంగ్వేజో లేక జావానో సి ప్లస్ ప్లస్ ఏదో ఒక లాంగ్వేజ్ అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అయితే కనుక మల్టిపుల్ టెక్నాలజీస్ కొన్నిసార్లు మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఓకే అండి అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది మిగతావన్నీ కూడా వాటికి సపోర్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి ఓకే అండి సో అవన్నీ కూడా ఏంటనే చెప్తాను అన్ని లాంగ్వేజెస్ కావాల్సిన అవసరం కూడా ఏం లేదు సో డిఫరెంట్ డిఫరెంట్ వాటి యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మల్టిపుల్ నేర్చుకోవాలి సో సపోజ్ మీరు ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేయాలి ఓకే అండి సో హెచ్టీఎంఎల్ కావచ్చు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కావచ్చు క్లైంట్ సైడ్ స్క్రిప్టింగ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ సర్వర్ సైడ్ కోడింగ్ లాంగ్వేజ్ కావచ్చు డేటాబేస్కి సంబంధించినటువంటి ఎక్స్ఎంఎల్ కావచ్చు ఓకే అండి ఇవి కాకుండా విది అదర్ సపోర్టింగ్ లాంగ్వేజెస్ సో టోటల్గా ఏమవుతుంది మీకు అరౌండ్ ఒక ఫైవ్ టెక్నాలజీస్ ఫైవ్ సిక్స్ టెక్నాలజీస్ రిలేటెడ్ నేర్చుకుంటే తప్ప అంటే ఉపయోగిస్తే తప్ప మనకి సో టోటల్ ప్రాజెక్ట్ కాదు అండ్ అవన్నీ ఎందుకు ఉపయోగించాలి పెర్ఫార్మెన్స్ అంటే సో మనం మన ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలంటే పెర్ఫా ఆ పర్టికులర్ ఐదు టెక్నాలజీస్ లేక ఫోర్ ఫైవ్ టెక్నాలజీస్ ఆ వెబ్లో ఉపయోగిస్తే తప్ప మీకు నవేడేస్ వెబ్సైట్ అనేటువంటిది ఎఫెక్టివ్గా రాదు నెక్స్ట్ వెర్షన్స్ ఒక ప్రోగ్రామ్కి వెర్షన్స్ అనేవి మనమే మెయింటైన్ చేయం అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనం వెర్షన్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి ఎందుకంటే వెర్షన్స్ ఏం చెప్తాయండీ మనకి అప్డేషన్ చెప్తాయి ఓకే అండి ఏది ఏది ఓల్డ్ ఏది లేటెస్ట్ అనేటువంటి ఎందుకంటే లేటెస్ట్ దాంట్లో ఇప్పుడు కూడా ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని పాత ఓల్డ్ ఫీచర్స్ని రిమూవ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఒక ఎడ్యుకేషన్ లెవెల్లో ఉండేటువంటి ఒక ప్రోగ్రామ్ మొత్తాన్ని మీరు ఒక సింగిల్ ఫైల్లో రాసేస్తారు జనరల్గా అదే మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అయితే కనుక మల్టిపుల్ ఫైల్స్లో ఐటమ్స్ అంటే మోర్ దాన్ వన్ ఫైల్ అవి ఎన్నైనా కావచ్చు థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ కూడా వాడాల్సి ఉంటూ ఉంటుంది ఓకే అండి ఎందుకని మనం ఫస్ట్లో ఒక రిలేషన్ ఉంది ఇక్కడ టీంతో ఒక ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ పర్సన్స్ పనిచేయడం జరుగుతుంది సో అప్పుడు ఏమవుతుంది ఎవరికి అలొకేట్ చేసినటువంటి కోడ్ని సారీ మాడ్యూల్కి సంబంధించినటువంటి కోడ్ని వాళ్ళు వాళ్ళ యొక్క సెపరేట్ వాళ్ళ వాళ్ళ యొక్క సెపరేట్ ఫైల్స్ రాయటం జరుగుతుంది అప్పుడు అందరి దగ్గర ఉన్నటువంటి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నటువంటి కోడింగ్ని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంటుంది దట్ ఈజ్ సో కాబట్టి మల్టిపుల్ ఫైల్స్ అనేటువంటి అవసరం ఖచ్చితంగా ఎందుకని ప్యారల్గా కోడింగ్ అంతా డెవలప్ జరిగితేనే ఇండియా మనం తొందరగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలం ఓకే అండి దట్ ఈస్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ జనరల్గా ఒక ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రాంలో జస్ట్ ఒక టైప్ ఆఫ్ ఫైలే వాడతాం సపోజ్ ఒక సి ప్రోగ్రామ్ రాసాం డాట్ సి అనేటువంటి ఒక ఒక టైప్ ఆఫ్ ఫైల్ మాత్రమే ఉంటుంది జనరల్గా అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో అయితే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అంటే ఎందుకని మనం మల్టిపుల్ టెక్నాలజీస్ వాడతాం అట్ ది సేమ్ టైం ఏమవుతుంది ఈచ్ టెక్నాలజీకి ఒక సెపరేట్ ఫైల్ అనేటువంటిది ఉంటుంది అంటే డాట్ ఎక్స్ఎంఎల్ ఓకే అండి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఒక ఫైలు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఫైల్ ఒకటి ఓకే లేదా కలిపి కూడా ఉండొచ్చు అట్లాగే యూఏ డిజైన్కి సంబంధించిన ఫైల్స్ ఒకటి ఓకే అండి అలాగే సెక్యూరిటీకి సంబంధించినటువంటి కోడ్ ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ అలాగే సెట్టింగ్స్కి సంబంధించినటువంటి కాన్స్టెంట్స్కి సంబంధించిన ఫైల్స్ కొన్ని ఓకే అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి కోడింగ్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్లో ప్లేస్ చేయడం జరుగుతుంది సో వాటన్నిటికీ కూడా సెపరేట్ ఎక్స్టెన్షన్స్ ఎక్స్టెన్షన్స్ వాటికి సంబంధించినటువంటి సెపరేట్ సింటాక్సెస్ అవన్నీ కూడా సెపరేట్గా ఉంటాయి సో కాబట్టి ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేటువంటివి మనం యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మాడ్యులేషన్ ఒక ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్కి మాడ్యులేషన్ అనేటువంటి జనరల్గా ఉండదు అంటే డివైడ్ చేయడం అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రాజెక్ట్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ కింద సబ్ మాడ్యూల్స్ కింద ఓకే ఒక ఇండిపెండెంట్ యూనిట్ లెవెల్ వరకు కూడా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి అదే మనకి లో డిజైన్లో వచ్చేటువంటిది ఓకే అండి హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ ఇలా డివైడ్ చేసి ఈ ప్రా ఇలా డివైడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని టీం మొత్తానికి మనం స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఎలకేట్ చేయడం జరుగుతుంది ఎలకేట్ చేసి ఎవరెవరు ఏ మాడ్యూల్స్ డెవలప్ చేయాలి ఓకే అండి ఈ ఎలకేషన్ కూడా ఎట్లా ఉంటుంది చూడండి డెవలప్మెంట్ లొకేషన్ సో మొత్తం ప్రోగ్రామ్ మనం ఎడ్యుకేషన్ లెవెల్ అయితే ఒక చోటే డెవలప్ చేసుకుంటాం అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ రియల్ టైంలో అయితే కనుక ఒక టీం మొత్తం స్ప్రెడ్ అవటం అనేది ఒక టీం మొత్తం ఒకే చోట ఉండాల్సిన అవసరం ఉండదు ఓకే అండి ఒక టీం యుఎస్ బ్రాంచ్లో ఉండొచ్చు ఒక టీం ఆస్ట్రేలియా బ్రాంచ్లో ఉండొచ్చు అదే ఆ టీంలో ఉన్నటువంటి ఇంకొక పార్ట్ ఇండియాలో ఉండచ్చు ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్లో ఉండొచ్చు లేదా ఇండియాలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉండొచ్చు సో అప్పుడు ఏమవుతుంది మల్టిపుల్ పర్సన్స్ అంటే ఆ టీం మొత్తం ఎక్కడ ఉందండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట స్ప్రెడ్ అయి ఉంటారు సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది కొంతమంది ఇక్కడ కొంతమంది ఇంకొక చోట ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిపి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఒక సింగిల్ ప్రా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది మల్టిపుల్ లొకేషన్స్లో డెవలప్ చేయడం జరుగుతుంది అలాగే చేంజ్ మేనేజ్మెంట్ ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ అసలు మన ప్రోగ్రాంలో వన్స్ మనం ఒక ప్రోగ్రాం పలానా పర్పస్ కోసం రాయాలని ఫిక్స్ చేసుకున్నప్పుడు తర్వాత మనకి దాని చేంజెస్ పెద్దగా ఉండవు అదే మనకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో చేంజ్ మేనేజ్మెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకనంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మధ్యలో కనుక చేంజ్ అయినట్టయితే ఆ చేంజ్ అయినటువంటి వాటిని ఓకే అండి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ డిస్టర్బ్ కాకుండా రిక్వైర్మెంట్స్లో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి వాటిని తీసుకోవచ్చు జాగ్రత్తగా ఓకే అండి సో ఎందుకంటే అడిగినటువంటి చేంజ్కి మళ్ళీ మనం ఎనాలిసిస్ డిజైన్ కూడా చేసి ఎగ్జిస్టింగ్ ఫ్లో దెబ్బ తినకుండా అందులో మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఓకే అండి సో కాబట్టి చేంజ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే మనం డెవలప్ అవుతున్నప్పుడు రిక్వైర్మెంట్స్ మారిపోతూ ఉంటాయి అంటే వాటి యొక్క పా వాటి యొక్క స్టేట్ అట్లా ఉంటుందన్నమాట ఓకే అండి సో కాబట్టి చేంజ్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ మనం రెగ్యులర్గా రాసేటండి ఒక ఎడ్యుకేషన్ లెవెల్ ఉండే ప్రోగ్రామ్కి ఇంటిగ్రేషన్ అనేది ఏమి ఉండదు అదే మనం ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ ఎందుకని ఇందాకే చెప్పుకున్నాం మనం ఓకే అండి ప్రాజెక్ట్ మొత్తాన్ని డిఫరెంట్ మాడ్యూల్స్ కింద విడగొట్టడం జరుగుతుంది అట్లాగే ఆ మాడ్యూల్స్ అన్నింటినీ కూడా టీమ్స్కి ఎలకేట్ చేసినప్పుడు వాళ్ళందరూ వేరువేరు ప్లేసెస్లో డెవలప్ చేసి వేరువేరు ఫైల్స్లో డెవలప్ చేస్తారు మరి అదంతా ఫైనల్గా ఒక యూనిట్గా ఇంటిగ్రేట్ చేయాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్ నెక్స్ట్ ఐడి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాడు అంటే ఏంటి ఒక ప్రోగ్రామ్ రాయటానికి అవసరమైనటువంటిది ఏంటండి ఓకే అండి కోడింగ్ రాయాలి ఓకే అంటే ఎనాలిసిస్ డిజైన్ కూడా జరగాలి ఓకే దాని గురించి చెప్తాను మీకు కోడింగ్ రాసి తర్వాత దాన్ని కంపైల్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి ముందు ఈ మూడు స్టెప్స్ వరకు చూద్దాం మీరు జావా అనేటువంటి ఒక లాంగ్వేజ్ తీసుకుంటే నోట్ ప్యాడ్ ఉపయోగించి ప్రోగ్రామ్ టైప్ చేసి దాన్ని డాట్ జావా ఎక్స్ట్రషన్తో సేవ్ చేసి తర్వాత కమాండ్ ప్రాంప్ట్ దగ్గర కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూస్తారు కానీ ఇక్కడ కేవలం రియల్ టైంలో ఈ ఒక్క స్టెప్ ఇలాంటి ప్రాసెస్ సరిపోతుందా సరిపోదు ఎందుకనంటే ఎనాలిసిస్ ఉంటుంది డిజైనింగ్ ఉంటుంది కోడింగ్ ఉంటుంది టెస్టింగ్ ఉంటుంది ఇవన్నీ కలిపితేనే మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్ చేయగలం సో కాబట్టి ఇక్కడ ఐడిఈ మస్ట్ సపోర్ట్ ఎస్డిఎల్సి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వాన్మెంట్ అనేటువంటిది నేను మీకు ఇప్పుడు చెప్పినటువంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని మల్టిపుల్ కింద విడగొట్టే ఫెసిలిటీ ఉంటాం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ వాడే ఫెసిలిటీ ఉంటాం అలాగే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని వాడే ఫెసిలిటీ ఉంటాం ఓకే అలాగే టీమ్ మొత్తం టీం మొత్తం ఎక్కడెక్కడ డెవలప్ చేస్తున్నా సరే అంటే వేరు వేరు సిస్టమ్స్లో వేరు వేరు లొకేషన్స్లో డెవలప్ చేస్తున్నా సరే వాటి మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి లాజికల్గా కనెక్టివిటీ వాటి మధ్య మెయింటైన్ చేయడం అనేటువంటిది కావాలి సో ఎనాలిసిస్ డిజైన్ కోడింగ్ అండ్ టెస్టింగ్ని సపోర్ట్ చేస్తూ ఉండేటువంటి ఐడి కావాలి ఎందుకంటే ఇలాంటి ఐడి ఉంటేనే మీకు టైం మినిమైజ్ అవుతుందండి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఒక ఒక టెక్నాలజీ ఎంత బాగా అయినా వచ్చి ఉండొచ్చు కానీ ఐడి యూజ్ చేయకుండా కనుక మీరు డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే టైం అనేది ఎక్కువ తీసేసుకుంటుంది సపోజ్ మీరు ఒక ఎడిటర్ లేకుండా కనుక సీ ప్రోగ్రాం రాద్దాం అనుకుంటే ఆ రాసేటప్పుడు మీకు ఏమవుతుంది హెల్ప్ అనేటువంటి తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది మనం రాసేది మిస్టేక్స్ ఫైండ్ అవుట్ ఇప్పుడు సపోజ్ మనకి టర్బోసి అనే ఎడిటర్ వాడారు అనుకోండి సి లాంగ్వేజ్ కీవర్డ్స్ అన్నీ ఒకలా కనపడతాయి ఒక కలర్లో కనపడతాయి నార్మల్ అదర్ దాన్ కీవర్డ్స్ అన్నీ ఇంకోలా కనపడతాయి దానివల్ల ఏమవుతుంది కీవర్డ్ అనేది ఒక వేరే కలర్లో అంటే కాంటాక్ట్ సెన్సిటివ్ హెల్ప్ వస్తూ ఉంటుంది ఇట్లా ఐడి నుంచి మీకు హెల్ప్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం రాసేది మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేస్తూ మిస్టేక్స్ని మినిమైజ్ చేస్తూ మనం తొందరగా ప్రోగ్రామ్ రాయడానికి అవకాశం ఉంటుంది కేవలం అక్కడ కోడింగ్ రాయటం వరకే హెల్ప్ వస్తుంది కానీ మనకి ఇంకా ఎనాలిసిస్ ఉంది డిజైనింగ్ ఉంది కోడింగ్ ఉంది టెస్టింగ్ కూడా ఉంది సో ఈ అన్ని రకాల టోటల్ ఎస్డిఎల్సి మొత్తానికి గనక సపోర్ట్ డెవలప్ చే దొరికినట్టయితే మనం ఇంకా కోడింగ్ని మనం ఇంకా ఫాస్ట్ ఆ ప్రాజెక్ట్ని మనం ఇంకా తొందరగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐడి అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మీకు చూడండి జాబ్ రిక్వైర్మెంట్స్లో కూడా టెక్నాలజీ ఎంత బాగా వచ్చి ఉంటుందో దట్ టెక్నాలజీ యూజింగ్ సో ఐడి అని అడుగుతాడు సపోజ్ ఇప్పుడు జావా ఉంది జావా యూజింగ్ ఎక్లిప్స్ యూజింగ్ నెట్ బీన్స్ లేదా యూజింగ్ ఇంటెలిజే లైక్ దట్ అట్లా ఓకే అండి అలాగే ఇప్పుడు డాట్ నెట్ ఉంది డాట్ నెట్ యూజింగ్ విజువల్ స్టూడియో అట్లా ఓకే అండి సో దాని గురించి మళ్ళీ డెప్త్ విడిగా చెప్తాను నెక్స్ట్ సైజు ఒక ఎడ్యుకేషన్ లెవెల్ ఉండే ప్రోగ్రామ్ యొక్క సైజ్ ఎప్పుడు కూడా లెస్ చాలా తక్కువ ఉంటుంది అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క సైజు డిపెండింగ్ ఆన్ ద సాఫ్ట్వేర్ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఆ డెవలప్ చేసినటువంటి మాడ్యూల్స్ని బట్టి ఓకే అండి వాటిని బట్టి అది ఎంతైనా ఉండొచ్చు ఓకే అండి చెప్పలేము ఇక్కడ అబ్నార్మల్ అంటే అన్నిటికీ పెద్ద సైజ్ వస్తుందని కాదు కంపారిటివ్లో ఒక ప్రోగ్రామ్ ఒక ఎడ్యుకేషన్ లెవెల్ ఉండే ఒక ప్రోగ్రామ్తో సైజు కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ ఈజ్ అబ్నార్మల్ అది ఓకే అండి నెక్స్ట్ సో ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ లెవెల్ ఉండే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందండి ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిటర్న్ బై వన్ పర్సన్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్

ఆ రకంగా డెవలప్ చేసినటువంటి ప్రో స్టే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఒక ప్రోగ్రాం కింద అనుకోవచ్చు రైట్ అదే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కనుక తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించ చూడండి ఇది ఎంత డిఫరెన్స్ ఉంటుందో క్లయింట్ ఇచ్చినటువంటి బడ్జెట్లో క్లయింట్ ఇచ్చిన చెప్పినటువంటి టైం లోపు క్లయింట్ చెప్పినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఓకే ప్రకారం ఈ మూడిటి ప్రకారం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక మోడల్ ద్వారా ఓకే మనం రియల్ వరల్డ్ రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకుని మల్టిపుల్ టెక్నాలజీస్ ఉపయోగిస్తూ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉపయోగిస్తూ ఒక టీమ్ చేత అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ మంది పర్సన్స్ చేత డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో సాఫ్ట్వేర్ మోడలింగ్ మోడల్ ద్వారా ఓకే అంటే అనాలసిస్ డిజైన్ కోడింగ్ టెస్టింగ్ ఇవన్నీ పెర్ఫామ్ చేస్తూ డెవలప్ చేసినటువంటి ఒక అతిపెద్ద ప్రోగ్రామ్ లేదా అతిపెద్ద సొల్యూషన్నే మనం ప్రాజెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు రైట్ సో ఇక్కడ ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఉండేటువంటి ఒక క్రైటీరియా ఇంపార్టెంట్ క్రైటీరియా ఎప్పుడు మర్చిపోకూడదు అది ఏంటంటే అది ఇన్ ద రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎవ్రీ టాస్క్ మస్ట్ ఫాలో ద ఫాలోయింగ్ క్రైటీరియా దట్ ఈస్ మినిమం బడ్జెట్ మినిమం టైం అండ్ మ్యాక్సిమం క్వాలిటీ మ్యాక్సిమమ్ క్వాలిటీ అంటే ఎర్రర్ ఫ్రీ అండ్ ఫుల్ఫిలింగ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఈ రెండింటినీ కలిగి మనం క్వాలిటీ అనుకోవాలి ఓకే అండి నాయ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి అన్ని లాంగ్వేజెస్ పైతాన్ జావా పిహెచ్పి సిషార్ ఆర్ లాంగ్వేజ్ అలాగే గో లాంగ్వేజ్ యాంగ్యులర్ నోడ్ రియాక్ట్ ఇలా స్క్రీన్ మీద ఉన్నటువంటి మీకు డిస్ప్లేలో కనపడుతున్న అన్ని లాంగ్వేజెస్ మీద కూడా విత్ ప్రాజెక్ట్ కూడినటువంటి ట్యుటోరియల్స్ తెలుగులో రాబోతున్నాయి సో అవన్నీ కూడా మీరు అందుకోవడానికి వీలుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్స్ని కూడా కామెంట్స్ రూపంలో మాకు ప్రొవైడ్ చేయండి సో మేము మా వీడియోస్ని క్వాలిటేటివ్గా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ మా ప్రెజెంట్ ఉన్నటువంటి వీడియోస్లో కొన్ని బేసిక్ వీడియోస్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది వాటిని కూడా మీరు చూసి మీ ఫీడ్బ్యాక్స్ని ప్రొవైడ్ చేయండి థ్యాంక్ యూ